కళాతరంగిణి నాలుగో వసంతోత్సవ వేడుకలు నిన్న ఉదయం ప్రారంభించి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా సాగుతూ వస్తున్న వేళ అనేక మంది నాట్య గురువులు వారి యొక్క చిన్నారులు అద్భుత ప్రజ్ఞా పాఠవాలను ఈ చైతన్య కళావేదిక ద్వారా అందించినటువంటి మహోన్నతమైన దినం నిన్న ఈరోజు సాగింది. ఆ నాట్య గురువులందరినీ ప్రతి వారిని కూడా పేరు పేరున మనం సత్కరించుకునేటువంటి పరిస్థితి. అయితే ఆఖరునున్నటువంటి నాట్య గురువులు వారి చిన్నారులందరినీ కూడా గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ భరతరామ్ గారు వస్తున్నారు కనుక వారి చేతుల మీదుగా ఆ చిన్నారులకు జ్ఞాపిక అందించాలన్న ఉద్దేశంతో కొద్దిపాటి సమయాన్ని మేము మా చేతుల్లోకి తీసుకోవడం జరుగుతుంది. కనుక నాట్య గురువులు మన్నించవలసిందిగా కోరుతూ ఈ లోపులో గాయత్రి నృత్య కళానికేతన అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నృత్య కావ్య రూపం సీతారామ కళ్యాణం. అయోధ్యారాముడు వచ్చాడు నిన్న వరకు బాలరాముడిగా, భవిష్యత్తులో సీతారాముడిగా రాబోతున్నాడు. గనక ఆ శ్రీరామచంద్ర స్వామి వారిని మనసారా మీ అందరి మధ్యలోని స్మరింప చెయ్యాలనేటువంటి చక్కటి సంకల్పంతో సీతారామ కళ్యాణం అనే నృత్య నాటికను ఇప్పుడు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు గాయత్రి నృత్య కళానికేతన్ చిన్నారులు. శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదన్ భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతం ఉపాస్మహే.
మాధవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం నిశాచర వినాశకరం నమామి నమామి
సొగసు జూడ తరమాని 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 సొగసు జూడ శ్రీరామ ఉయ్యాలలు గవయ్యా
సత్సార్వభౌమ సయ్యాట పాటలనో సత్సార్వభౌమ ఉయ్యాలలోగ వయ్య శ్రీరామ ఉయ్యాలలోగ వయ్య నవమోహనాంగులైన సురసతులు వివరముగ పాడగను నా భాగ్యమా నవమోహనాంగులైన సురసతులు వివరముగ పాడగను నా భాగ్యమా నవరత్న మండపమున త్యాగరాజ పూనిత శ్రీరామ ఉయ్యాలలోగ వయ్య శ్రీరామ ఉయ్యాలలోగ వయ్య శ్రీరామ ఉయ్యాలలోగ వయ్య విఘ్నకరోత్వౌతు రాక్షసౌ కామరూపిణౌ తస్య విఘ్నకరోత్వౌతు రాక్షసౌ కామరూపిణౌ మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ
ಅನುಸೈಗ ತಿಳಿಸಿ ಶಿವಧನು ವಿರಿಚೆ ಮುನಿಕನು ಸೈಗ ತಿಳಿಸಿ ಶಿವಧನು ವಿರಿಚೆ ಮುನಿ ಕನು ಸೈಗ ತಿಳಿಸಿ ಶಿವಧನು ವಿರಿಚೆ ಮುನಿಕನು ಸೈಗ ತಿಳಿಸಿ ಶಿವಧನು ವಿರಿಚೆ ಆ ಸಮಯ ಮುನ ತ್ಯಾಗರಾಜ ಬಿಣುತು ನಿಮೋ ಮುನರಂಜಿಲ್ಲು ಸಮಯ ಮುನ ತ್ಯಾಗರಾಜ ಬಿಣುತು ನಿಮೋ ಮುನರಂಜಿಲ್ಲು ಅರಗ ನಲ್ಲ ಅಡಗಗರಿ ಆರಾಣುನಿಯೇಡು ಪುಂಗೆರು ಅರಗ ನಲ್ಲ ಅಡಗಗರಿ ಆರಾಣುನಿಯೇಡು ಪುಂಗೆರು ರೀ ಬರಿ ಮಪರಿ ಪಮ ಪನಿಸ ನಿರಿಸ ರೀ ಮರಿಸ ರೀ ಬರಿ ಮಪರಿ ಪಮ ಪನಿಸ ನಿರಿಸ ರೀ ಮರಿಸ ರಿ ಬರಿ ರಿ ಮಪ ಮಪನಿ ಪಪನಿ ಪಪನಿಸ ನಿಸರಿ ರಿ ಬರಿ ರಿ ಮಪ ಮಪನಿ ಪಪನಿ ಪಪನಿಸ ನಿಸರಿ ರಿ ಮರಿ ನಿಸ ನಿಸರಿ ಸ ಸರಿ ಪನಿ ಪ ಸ ನಿರಿ ಸರಿ ಇಯಂ ಸೀತಾ ಮಮ ಸುತ ಸಹ ಧರ್ಮಚರೀತವ ಪ್ರತೀತ ಜೈನಾಂ ಭದ್ರಂತಿ ಪಾಣಿಂ ಗೃಹಣೀಶ್ವ ಪಾಣಿನಾ
గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాని భరతరామ గారికి స్వాగతం సుస్వాగతం. ఇది దైవ సంకల్పితమా యాదృచ్ఛికమా అంటే కొద్దిగా చెప్పడం కష్టమే. ఎందుకంటే భరతరామ గారు పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క గ్రౌండ్లో సీతారామ కళ్యాణోత్సవాన్ని శ్రీరామనవమి రోజున ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని వేల మందికి భోజనం పెడుతూ అద్భుతమైనటువంటి సీతారామ కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ రోజున ఈ వేదికపై, ఎందుకంటే మీకు ముందుగా వినవించుకున్నాను, అయోధ్యకు బాలరాముడు ఆల్రెడీ వచ్చేసాడు, త్వరలో బాలరాముడు సీతారాముడిగా కూడా అక్కడ కళ్యాణం నిర్వహించుకోబోతున్నారు. అంతకంటే ముందు ఆనంకళా కేంద్రంలో మన భరతరామ గారి సారథ్యంలో ఈ కళ్యాణం జరుగుతుంది అన్నందుకు నిదర్శనగా ఈ సరిగ్గా కళ్యాణ సమయానికి మన భరతరామ గారు వచ్చారు. ఇది నిజంగా ఎంతో శుభ సూచకంగా భావిస్తూ వారి స్పందన అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. దంపతులు ఇద్దరిని సత్కరించండి. ఇంత మహోన్నత కళ్యాణాన్ని కళ్యాణ క్రతువు నిర్వహింపచేసినటువంటి గాయత్రి పట్నాయక్ మరియు శ్రీనివాస్ పట్నాయక్ దంపతుల్ని మన భరతరామ్ గారి చేతుల మీదుగా సత్కరించుకోవడం జరుగుతోంది. ఈరోజు శ్రీ గాయత్రి నృత్య కళానికేతన్ 4వ వార్షికోత్సవం అండి. 4 అని పెట్టిన ఓకే, నాట్య కళా తరంగిణి 4వ సంవత్సరమా అండి. ఈరోజు అంటే ఎంబీఏ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి ఇది 4th ఇయర్ అండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సీతారాముల కళ్యాణము అంటే ఎంత డీటెయిలింగ్గా చూపిస్తూ మరి నిజంగా సీతారాముల కళ్యాణం జరిగిందా అన్న విధంగా వీరిద్దరూ కూడా వధూవరులు చాలా అద్భుతంగా చేశారు. చాలా ఆనందం అనిపించింది. మరి రాజమహేంద్రవరం నగరం కూడా చూస్తే ఇదే తరహాలో కొత్త పుంతలు తక్కుతూ ఉంది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో రాజమహేంద్రవరానికి అద్భుతాలు చూస్తారు. ఎందుచేతనంటే గడిచిన ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాము, అసలు మన ఊరిని ఎందుకు మార్చలేము? మనం చూస్తే గతంలో చూస్తే రాజమండ్రిలో మనం ఎక్కడికైనా వెళ్ళాలని అంటే సినిమాలు తప్పితే ఇంకొక ప్రదేశం ఉండేది కాదు. అలాంటిది ఇవాళ ఆదివారం అయితే మోస్ట్ హ్యాపెనింగ్ అవుతూ ఉంది రాజమండ్రిలో. ఇప్పుడు నేను నెక్స్ట్ టేకప్ చేసే ప్రాజెక్ట్స్ కూడా గోదావరి నది, అంత అందమైన గోదావరి నదీ తీరం ఉంది, అన్ని ఘాట్స్ కూడా కాశీ తరహాలో కలిపే కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాము. అటు కోటిలింగాల ఘాట్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్, పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి మార్కండేయస్వామి ఘాట్, అక్కడి నుంచి మనం చూస్తే గాయత్రి ఘాట్ దాకా, విఐపి ఘాట్స్ దాకా కలిపే కార్యక్రమం ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి సుమారుగా 4.5 కిలోమీటర్లు వస్తూ ఉంది, 4 కిలోమీటర్ల దాకా. అవన్నీ కూడా చేస్తాము. దాని తర్వాత ట్యాంక్ బండ్ తరహాలో అప్పర్ ప్రామినేట్ కూడా చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రాజెక్ట్. ఎందుకంటే పార్కులు అనేది ఎక్కడైనా చేస్తాం, గోదావరి నదీ తీరాన పార్క్ చేయడం వలన మొత్తం ఆ నది యొక్క వ్యూ పోతూ ఉంది. సో ఆ కార్యక్రమం చేపడుతూ ఇప్పుడు రీసెంట్గా రైల్వే డిపార్ట్మెంట్ దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర ఆనుకుని చిత్రాంగి ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్కి ఆనుకుని 1.5 ఎకరాల స్థలము రీసెంట్గా తీసుకోవడం జరిగింది. బ్రిడ్జ్ కిందను కూడా మీకు గోదావరి నదీ తీరం పుష్కర్ ఘాట్కి ఆనుకుని 1.5 ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైన యోగా పార్క్ తయారు చేయబోతా ఉన్నాము. 1.5 కాలంలో మీరే చూస్తారు పుష్కర్ ప్లాజా అని ఒక ప్లాజా చేసాం. అక్కడ మర్రి చెట్లు ఇవన్నీ కూడా ఊడలు వేలాడుతూ ఉండేవి. ఇదివరకు ఆ సందులోకి వెళ్ళాలంటే భయపడేవాళ్ళము. సో ఆ ప్రాంతాన్ని ఏ రకంగా అయితే తయారు చేసామో దానికి ఇంకా 2 ఇంతలు అందంగా తయారు చేస్తున్నాము. మరి ఈరోజు పట్నాయక్ గారు, వారి దంపతులు ఇద్దరు కూడా,
వాళ్ళ అమ్మాయి కూడా, వీళ్ళంతా కూడా పూర్తి డెడికేషన్తో మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారికి ఎల్లవేళలా పూర్తి స్థాయిగా సపోర్ట్ ఉంటుందని కూడా తెలియపరుస్తూ, ఇంకా మన తెలుగు సంస్కృతి, తెలుగు వైభవము రాజమహేంద్రవరం అంటేనే కళ్ళలకు పుట్టినిల్లు, రెండు తెలుగు రాష్ట్రాలకి కూడా సాంస్కృతిక రాజధాని. ఇలాంటి ప్రాంతంలో ఇంకా ఎన్నో వైభవాలు తీసుకురావాలి. మనకి పూర్వము 1000 సంవత్సరాల క్రితం రాజరాజ నరేంద్రుడు ఏ రకంగా అయితే రాజమహేంద్రవరం నగరాన్ని పరిపాలించారో ఆ పూర్వ వైభవము సంతరించుకునే విధంగా నా యొక్క ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ. వాస్తవంగా మీ చేతుల మీదుగా చిన్నలు జ్ఞాపికలు అందించాలనేటువంటి ఆలోచన ఉంది, అయితే మీకు సమయభావం ఉందని కనుక ఒక అద్భుతమైనటువంటి నాట్య కళాకారుడికి మీ చేతుల మీదుగా చేరు జ్ఞాపిక అందించడం ఆయనకి అవకాశం కల్పించడం. చిరంజీవి రామ్ కౌండిన్య, ప్లీజ్. రామ్ కౌండిన్య అని ఇతను ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ అండి, చాలా దేశాల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రాజమహేంద్ర వేదికపై కూడా మీరు వచ్చే ముందు చేశాడు. రెండు కళ్ళు సరిపోయినటువంటి పరిస్థితి. కౌండిన్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకాంత్ గారు మీరు కూడా వేదిక మీదకి రండి. ఆయనకి మీ చిత్రం మీదకి అందిస్తే మిగిలిన వాళ్ళకి మీ సమయాన్ని ఇబ్బంది పెట్టం. చాలా అద్భుతమైనటువంటి కళాకారుడు అండి, రెండు కళ్ళు సరిపోవు. మేమే మెస్మరైజ్ అయిపోయాం ఆయన డాన్స్ చూసి, చాలా సంతోషంగా ఉంది. చిరంజీవి కౌండిన్యకి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరత్రామ్ గారి చేతుల మీదుగా చక్కటి జ్ఞాపికను అందజేయడం జరుగుతోంది. ఎంపీ గారు మీ అందరికీ ఒక శుభవార్త చెప్పడం మర్చిపోయారు. వారి చేసిన పని గురించి మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నా. శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం వారి తాతగారు నిర్మించిన కళాకేంద్రం ఇది. వారి తాతగారు సుబ్బారావు గారు మున్సిపల్ కమిషనర్గా ఉండగా నిర్మించిన ఈ కళాకేంద్రం ఆధునీకరించిన తర్వాత 50,000 అద్దె పెడితే ఎవరికి అందుబాటులో లేదు అని అనుకున్నప్పుడు వారికి దృష్టి తీసుకెడితే కమిషనర్ గారు వారు కలిసి ఈ కళాకేంద్రం కళలకి, కళాకారులకి, కళా సంస్థలకి కేవలం 10,000 రూపాయలు నామమాత్ర పద్ది మీద మాత్రమే ఇవ్వడానికి వారు నిర్ణయించారు. ఇది ఒక వారం 10 రోజుల్లో ఇది కూడా అమల్లోకి వస్తుంది. వారు తీసుకున్న నిర్ణయం ఇది. 10,000 రూపాయలకే ఆనంద్ కళాకేంద్రం అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలాగా వారు తీసుకున్న నిర్ణయాన్ని రాజమహేంద్రవరం నాట్య గురువులందరూ కూడా మీకు ఎల్లవేళలో రుణపడి ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మాకు అందించినందుకు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ భరతరామ గారికి, వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు గాయత్రి నృత్య కళానికేతన తరపున చిరు సత్కారాన్ని, చిరు గౌరవాన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పటి వరకు గాయత్రి నృత్య కళానికేతన అందించేటువంటి సీతారామ కళ్యాణ నృత్య రూపకాన్ని ఎంతో చక్కగా ఆస్వాదించారు. మరి ఈనాటి మహోన్నత కార్యక్రమానికి ఇప్పుడు వెన్నుదండుగా ఉండేటువంటి మా కళాభిమాని, మా సిల్వర్స్ అధినేత శ్రీ గౌరవ మనీషా ప్రదీప్ చవాన్ గారు, వారి శ్రీమతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరి ఆహ్వానిస్తున్నాం. అమ్మ ఒక్కసారి అందరూ వెనక్కి వచ్చేయండి అమ్మ. ఫోటో అయిపోతే ఒకసారి కుమారి గారు, ఆ ప్రదీప్ గారిని, వారి సతీమణి గారిని ఒకసారి వేదిక మీద తీసుకొస్తే మన నాట్య గురువులను మనం సత్కరించుకునేటువంటి సందర్భం. కుమారి గారు ఒక్కసారి మీరు వెళ్ళి గాయత్రి నృత్య కళానికేతన సారథ్యంలో నాట్య కళా తరంగిణి కార్యక్రమం ఇప్పటి వరకు ఎంతో అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ కార్యక్రమానికి నిరంతరం తోడ్పాటు అందించినటువంటి అమరావతి సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ వారికి, అదేవిధంగా స్మార్ట్ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వారికి, శ్రీ వైష్ణవి సిల్వర్ ప్యాలెస్ గుండువారి వీధి వారికి, ఆకృతి అండ్ జీవి మాల్స్ అధినేతకు, మన సన్మాన సీట్ కూడా తీసుకురండి ముందు ఒకసారి వాళ్ళని తీసుకు మీరు గో. అదేవిధంగా గాయత్రి హోమియో క్లినిక్ వారికి